మన ధ్యానాంశం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకొనుట కాదు, దేవుణ్ణే నమ్ముకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, దేవుణ్ణి అందరూ నమ్ముతారు, మనము నమ్ముతాము, దయ్యం కూడా దేవుణ్ణి నమ్ముతుందని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుతూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చాలామంది దేవుని భయము కలిగి దేవుడు అంటే భయపడేటువంటి వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 17:7 దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవాను నమ్ముకును వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. కాబట్టి నెంబర్ 1, దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. ఎందుకంటే ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. అంత మాత్రమే కాదు, దేవుడే అతనికి ఆశ్రయముగా ఉంటాడు. 2వదిగా 115వ కీర్తన 9వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, ఇశ్రాయేలీయులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. 2వదిగా ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి దేవుడు సహాయముగా వారికి దేవుడు కేడముగా ఉంటూ ఉన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే 46వ కీర్తన 1వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. దేవుడే మన సహాయకుడిగా ఉండాలని కోరుతున్నాడని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. 4వదిగా మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు. కాబట్టి మన జీవితాల్లో స్థిరత్వం అన్నటువంటిది దేవుని యందు నమ్మిక ఉంచుట వలన కలుగుతుందని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. 5వదిగా యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన మీరు ఫలము పొందుకుంటారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమందనీయకుము అని ప్రార్థింపగా. ఆశా జీవితంలో ఒక సమస్య అతనికి ఎదురుగా వచ్చింది. ఒక గొప్ప సైన్యము అతనితో యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చింది. ఆశా ఆ సైన్యాన్ని చూసినప్పుడు ఆశా దగ్గర ఉన్నటువంటి సైన్యము ఏ విధముగా కూడా వచ్చినటువంటి శత్రువు సైన్యాన్ని జయించగలిగినటువంటి శక్తి లేనటువంటి విషయాన్ని ఆశా గుర్తించాడు. దిక్కుతోచినటువంటి పరిస్థితి, శత్రువు చేతిలో ఓడిపోయేటువంటి దుస్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆశా చేస్తున్నటువంటి ప్రార్థన మనం చదువుకున్నాం. ఆశా దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా విస్తారమైనటువంటి సైన్యము వచ్చింది, ఈ యొక్క సైన్యము చేతిలో మేము ఓడిపోతాం, మా కంటికి మా ఓటమి కనిపిస్తోంది, వీరి ఎదుట నిలబడుటకు మాకు శక్తి సరిపోదని ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో చూడండి. ఆయన వాడుతున్నటువంటి పదాలు ఎలా ఉన్నాయో మనము గమనిద్దామా. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నీకన్నా ఎవరూ లేరు. మన జీవితాల్లో ఇలాంటి ప్రార్థన చేశామా?
మన సమస్యను ఇక ఎవరు పరిష్కారము చేయలేరని గుర్తించి, ఏ మనిషి ఏ రాజు మన సమస్యలో మనకు సహాయము చేయలేరని, మన సమస్యను పరిష్కరించలేరని మనం గుర్తించిన వారమై అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఏమనంటే, ప్రభువా నీకన్నా మాకు ఎవరున్నారు? ప్రభువా ఏ మనిషి సహాయం మమ్మల్ని బయటపడేస్తుంది? నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం చేయి, నీ నామంలోనే మాకు విజయం ఉంది అని కన్నీరు కార్చినటువంటి అనుభవం మన జీవితంలో ఉంది. ఎప్పుడంటే ఏ దిక్కు నుండి కూడా సహాయము లేనప్పుడు, ఇక ఎవరు నీకు సహాయము చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో పడిపోయినప్పుడు నీవి ప్రార్థనలు చేశావు. దేవుడు ఎంతో కృప కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మనము మొర పెట్టినటువంటి ప్రతిసారి ఆయన మన మొరను ఆలకించేటువంటి దేవుడు. ఇక్కడ ఆశా చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అవును, ఆశా శక్తి, ఆయన సైన్యం, ఆయన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యత ఆ యొక్క శత్రువుపై విజయాన్ని దయచేయలేదని దేవుడు గుర్తించి ఆశా చేసినటువంటి దీనమైనటువంటి ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టి, దేవా నేను నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నా సైన్యాన్ని కాదు, నా బలాన్ని కాదు, నా రాజ్యాన్ని కాదని ఆశా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి ఆ శత్రువులపై అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఆశా తన రాజ్యము ప్రారంభంలో ఆయన రుచి చూచినటువంటి అనుభవం. మన విశ్వాస జీవితంలో కూడా, విశ్వాస జీవిత ప్రారంభంలో, దేవా నీవే దిక్కని, నీవే నాయన నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు అని, నీవే మాకు సహాయము చేయు దేవుడు అని మనము మొరపెట్టాం. మన జీవితంలో దేవుడు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి విషయాలను మనం చూసాం. మనుషులు సహాయం చేయలేనటువంటి స్థితిలో దేవుడు సహాయం చేసినటువంటి కృపను మనం అనుభవించాం. వైద్యులు ఇక నీ జీవితంలో ఈ రోగము బాగు కాదని చెప్పినప్పుడు, నిస్సహాయ స్థితిలో నీవు పడిపోయినప్పుడు, ఇక జీవితంలో నిరీక్షణ లేక మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచిన అనుభవం నీవు కలిగి ఉన్నావు. హల్లెలూయా. జీవితంలో ఇక గమ్యము లేక ఎటు నుండి కూడా సహాయము రాలేనటువంటి స్థితిని నువ్వు చూచి పడిపోయి కృంగిపోయి కుమిలిపోయినటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఆదుకున్నటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావు. అయితే యెహోవాను నమ్ముకున్నావు, నీవు స్థిరపరచబడ్డావు. యెహోవాను నమ్ముకున్నావు, నీవు బలపరచబడ్డావు. నీవు స్థిరపరచబడి బలపరచబడినటువంటి తర్వాత దేవుని యందు నమ్మిక ఉంచాల్సినటువంటి నీవు ఇప్పుడు మెల్లగా మనుష్యుల మీద నమ్మకమును ఉంచేటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నావు. దేవుని అందే నమ్మిక ఉంచాల్సినటువంటి నీవు ఇప్పుడు నీ యొక్క ధనమును నమ్ముకునేటువంటి స్థితిలోనికి పడిపోతూ ఉన్నావు. దేవుని అందే నమ్మిక ఉంచినటువంటి నీవు ఇప్పుడు నీ మనస్సును నమ్ముకునేటువంటి స్థితిలోనికి దిగజారిపోయావు. అందుకే ఇప్పుడు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో తొలి దినాల్లో చూసినటువంటి విజయాలను ఎందుకు ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో చూడలేకపోతున్నావు అంటే, ఆ యొక్క తొలి దినాల్లో ఉన్నటువంటి ఆశ ఆసక్తి ఎందుకు ఈరోజు అది కరిగిపోతూ ఉందంటే, ఎందుకు కరిగిపోతూ ఉందంటే, దేవుని యందే ఉండినటువంటి ఆ యొక్క నమ్మిక స్లోగా నెమ్మదిగా అది దిగజారిపోతూ ఉంది అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి. చాలామంది ఆత్మీయ జీవితాల్లో ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? బ్రదర్, నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి తొలి దినాల్లో ఎంతో చక్కగా బైబుల్ చదివేటువంటి వాడిని, ఎన్నో అధ్యాయాలు బైబుల్ చదివేటువంటి వాడిని, ఎంతగానో ప్రార్థన చేసేటువంటి దానిని, దేవుని మందిరమన్నా దేవుని సన్నిధన్నా ఎంతో ఆశ ఆసక్తి. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తే దేవుణ్ణి ఆరాధన చేద్దాం, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని వింటామన్నటువంటి ఆశ నీ ఆత్మీయ జీవిత ప్రారంభ దినాల్లో ఉండింది. దేవుడు నిన్ను బలపరిచిన కొలది, దేవుడు నిన్ను స్థిరపరిచినటువంటి కొలదిగా నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో పడిపోతున్నావు, ఎక్కడో దిగజారిపోతున్నావు. ఆశ జీవితంలో అదే జరిగింది. ఏ ఆశ అయితే, దేవా నీ అందే నేను నమ్మిక ఉంచాను, నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయము చేయగలిగినటువంటి దేవుడని చెప్పి మొరపెట్టి దేవుని యొక్క అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయన జీవితంలో రుచి చూచాడో అదే ఆశ ఏం చేస్తున్నాడంటే,
చూడండి, దేవుని వాక్యము సెలవిస్తోంది. ఆ రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16:7. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదారాజైన ఆశాయుధకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే. సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఎంత ఆశ్చర్యం! ఆశా దేవానియందే నేను నమ్మిక ఉంచానని ప్రార్థన చేశాడు. అప్పుడే దేవుని యొక్క విజయాన్ని తన కన్నులెదుట చూచాడు. ఏ శత్రువు చేతులు అయితే ఓడిపోతానని భయపడ్డాడో అదే శత్రువు ఎదుట ధైర్యముగా నిలబడి అత్యధికమైనటువంటి విజయాన్ని చూచినటువంటి ఆశ ఆయన స్థిరపరచబడ్డాడు, బలపరచబడ్డాడు. అటు తర్వాత ఆయన జీవితంలోనికి మరొక సమస్య వచ్చింది. ఈసారి ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని యందు నమ్మిక ఉంచడం లేదు. అందుకే దేవుని ప్రవక్త వచ్చి ఆశతో చెప్తూ ఉన్నాడు, ఓ యూదారాజు అయినటువంటి ఆశ, నీవు దేవుని యందు నమ్మిక ఉంచలేకపోయావు. నీవు సిరియా రాజు యొక్క రాజ్యము మీద, ఆయన సైన్యము మీద, ఆయన బలము మీద నమ్మకం ఉంచావు. కాబట్టి ఇక సిరియా సైన్యము కూడా నీ వశము నుండి తప్పించుకొని పోతుంది అని చెబుతూ ఉన్నాడు. అసలు ఎందుకు ఈ ఆశ? దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి ఆశ ఆ యొక్క సిరియా రాజు మీద నమ్మకం ఉంచడానికి ముందుకు వెళ్ళిపోయాడని చూస్తే, దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనే 16:1 ఒకసారి మనం చూద్దాం. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయేషా యూధావారి మీద దండెత్తి బయలుదేరి యూధారాజైన ఆశా యొద్దకు రాకపోకలు జరగకుండునట్లు రామాను కట్టింపగా. ఒక నిమిషం ఆగుదాం ఇక్కడ. ఆశ జీవితంలో మరొక సమస్య వచ్చింది. మన జీవితం అన్నటువంటిది ఎప్పుడూ సమస్యలతో కూడుకున్నటువంటిదే. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు సమస్య ఉండదు అని చెప్పేటువంటి బోధ అబద్ధమైనటువంటి బోధ. యేసు ప్రభువు ఎప్పుడు వాగ్దానం చేయలా, నన్ను నమ్ముకుంటే మీ జీవితాల్లో సమస్యలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవని ఆయన ఎప్పుడు వాగ్దానం చేయలేదు. అయితే యేసు ప్రభువు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో నేను నీతో కూడా ఉంటాను. హల్లెలూయా. అవి ఉండవని కాదు, యేసు ప్రభు నమ్ముకున్నా నీవు చనిపోతావు, యేసు ప్రభు నమ్ముకున్నా అనారోగ్యం వస్తుంది, యేసు ప్రభు నమ్ముకున్నా మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. అయితే ఆయనను నమ్ముకున్నటువంటి మనకు ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఆ పరిస్థితులలో ఆయన మనతో ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు. అది దేవునిలో ఉన్నటువంటి ఆధిక్యత. చూడండి, ఆశా జీవితంలో ఒక సమస్య వచ్చిందా లేదా? మొదటిగా వచ్చింది. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు సహాయం చేశాడు. అంతటితో సమస్యలు వెళ్ళిపోయాయా? మళ్ళా వచ్చింది ఇంకో సమస్య. ఈసారి ఆశ ఏం చేస్తున్నాడంటే, ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇశ్రాయేలు రాజు ఆశా రాజు మీదకి దండెత్తి వచ్చి ఈ యొక్క ఆశా రాజు యొక్క రాజ్యాన్ని బలహీనపరచాలని, ఆయన రాజ్యము అభివృద్ధి చెందకుండా, ఆయనను బయటికి పంపించకుండా, ఆయన రాజ్యము, ఆయన సైన్యము కేవలం ఒక ప్రాంతానికే పరిమితి అయి ఆయన వర్ధిల్లకుండా ఉండాలని అడ్డుగా ఒకదాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆశాకు సమస్య ఎదురైంది, మరొక సమస్య. ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, 2వ వచనాన్ని చదువుదాం. ఆశా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు
దూతల చేత పంపించి. ఒక నిమిషం ఆగుదాం ఇక్కడ. ఈ యొక్క ఆశ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈయనకి ఏమొచ్చిందండి, ఈయన స్థిరపరచబడ్డాడు. యెహోవాయందు నమ్మిక ఉంచితే ఏమవుతుంది? స్థిరపరచబడతారు. యెహోవాయందు నమ్మిక ఉంచితే బలము కూడా కలుగుతుంది. సో ఈయన రాజ్యము స్థిరపరచబడింది. సో ఇప్పుడు ఈయన దగ్గర ఏముందంటే, డబ్బు ఉంది. ఏముంది? డబ్బు ఉంది, ధనముంది. సో ఈయనకి వెంటనే వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజు ఈ యొక్క రాజుకు వ్యతిరేకముగా ఒక పట్టణాన్ని కట్టిస్తూ ఆయన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆశారాజు విన్నాడో, అప్పుడు ఆశా వెంటనే ఏం చేస్తున్నాడంటే, యెహోవా మందిరమునందును రాజ నగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి ఎవరికి ఇస్తున్నాడు? సిరియా రాజుకి ఇస్తూ ఉన్నాడు. ఎంత బుద్ధి లేని పని చేస్తున్నాడు. ఇక్కడ ఆశ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏ మూడు విషయాల యందు మనము నమ్మిక ఉంచకూడదని హెచ్చరిస్తూ ఉందో, ఏ మూడు విషయాలను మనము నమ్ముకొనకూడదని హెచ్చరిస్తూ ఉందో, ఆ మూడు విషయాల యందు కూడా నమ్మిక ఉంచడానికి ముందుకు వెళ్ళిపోయాడు. నెంబర్ వన్, ఆయన మనుషుల యందు నమ్మిక ఉంచాలనుకున్నాడు. అందుకోసమనే ఎవరి సహాయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడంటే, సిరియా రాజు యొక్క సహాయం. రెండవదిగా ఆయన ఏమి నమ్ముకుంటూ ఉన్నాడు? ధనాన్ని నమ్ముకుంటూ ఉన్నాడు. సిరియా రాజు యొక్క సహాయం మనకు కావాలంటే ఆయన ఊరికినే సహాయం చేయడు. ఊరికినే ఆయన సైన్యాన్ని మన కొరకు పంపించడు. ఇజ్రాయేలు రాజు మీదకి ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి కానుక పంపించాలి, వెండి ఇవ్వాలి, బంగారు ఇవ్వాలి. కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే, వెండి బంగారములను సిరియా రాజు దగ్గరికి పంపిస్తా. ఆయన సంతోషించి ఆ యొక్క ఇజ్రాయేలు రాజుతో యుద్ధము చేయడానికి తన సైన్యాన్ని పంపిస్తాడని ఆయన అనుకున్నాడు. ఆయన నమ్మిక ఇప్పుడు దేవుని అందే ఉన్నటువంటి నమ్మిక ఇప్పుడు కాస్త ఏమైంది? ఆయన మనుషుల మీదకి వెళ్ళింది, దాని తర్వాత ధనం మీదకి వెళ్ళింది. చివరికి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన మనస్సును నమ్ముకున్నాడు. దేన్ని నమ్ముకున్నాడు? మనస్సును. మనస్సును నమ్ముకుంటే బుద్ధిహీనులు అని దేవుని వాక్యం చెప్పింది కదా. ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతామని దేవుని వాక్యం చెప్పింది కదా. మనుషుల వలన, రాజుల వలన రక్షణ కలుగదని దేవుని వాక్యం చెప్పింది కదా. అయితే ఈ ఆశ ఈ వీటి యందు నమ్మిక ఉంచాడు. ఎంత బుద్ధిహీనునిగా ఈ యొక్క ఆశ మారిపోయాడంటే దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆయన దేవుని మందిరములో ఉన్నటువంటి డబ్బులు తీసుకుని పోయాడంట. ఎక్కడి డబ్బులు? దేవుని మందిరములో, దేవుని యొక్క మందిరము నిమిత్తము, దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని ప్రజల నిమిత్తము, దేవుని యొక్క సంఘము యొక్క క్షేమము నిమిత్తము వారు కూడబెడుతూ వచ్చినటువంటి ఆ యొక్క దేవుని డబ్బును ఆయన తీసుకొని ఎవరికి ఇస్తూ ఉన్నాడంటే, సిరియా రాజుకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు మన జీవితాల్లో మనుషులను నమ్ముకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, ఎందుకు దేవుని వాక్యము మనము డబ్బును నమ్ముకోకూడదని సెలవిస్తూ ఉందంటే, ఎందుకు మన మనస్సును నమ్ముకోకూడదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తూ ఉందంటే, కారణం నీవు దేవుని యందు నమ్మిక ఉంచుతూ వీటి యందు కూడా నమ్మిక ఉంచితే జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, నీ జీవితంలో ఏదైతే నీవు దేవునికి ఇవ్వాల్సిందో దాన్ని దేవునికి ఇవ్వకుండా పనికిరాని వాటికి ఇచ్చేస్తావు. ఏంటి ఆ ప్రమాదం అంటే, దేవుని సేవ కొరకు, దేవుని మందిరము కొరకు వారు ఎత్తి పెడుతూ వచ్చినటువంటి ఆ యొక్క వెండి బంగారమును, దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క ధనమును ఆశ ఏం చేస్తున్నాడంటే, సిరియా రాజుకు ఇచ్చేయడానికి దాన్ని బయటికి తీశాడు. నీ జీవితంలో కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నావంటే, బైబుల్ చదివేటువంటి సమయాన్ని ఎందుకు బైబుల్ చదవడానికి నీవు ఇవ్వలేకపోతూ ఉన్నావంటే, ప్రార్థించడానికి ఎందుకు నీ జీవితంలో సమయం లేదంటే,
నీవు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావు, మరొక వైపు మనుషుల యందు, రాజుల యందు, ధనమునందు, నీ మనస్సునందు కూడా నమ్మికను ఉంచుతూ ఉన్నావు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నీవు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. ఇక్కడ ధనమని చెప్పబడింది, నేను ధనము గురించి మాట్లాడదలుచుకోలేదు. నీవు దేవునికి ధనం ఇవ్వాలని ఈ వాక్య భాగం మీద ప్రసంగము చేయొచ్చు, అయితే దేవుడు మన ధనాన్ని కోరడం లేదు, ఆయన మన సమయాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా. నీ డబ్బు, నీ యొక్క హోదా, ఈ లోక సంబంధమైనటువంటి స్థితి దేవునికి అవసరం లేదు. వాటిని బట్టి నీవు దేవుణ్ణి సంతోషింపజేయలేవు. దేవుణ్ణి ఏది సంతోషింపజేస్తుందంటే, ఏది నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుందంటే, ఏది ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదము నీకు కలుగజేస్తుందంటే, దేవునితో నీవు ఎంత సమయాన్ని గడుపుతున్నావో అది మాత్రమే. చాలామంది ఏం చెప్తారంటే, ప్రార్థన చేయమంటే సమయం లేదండి, కాలేజీకి వెళ్ళాలి కదా, చదువుకోవాలి కదా, ఉద్యోగానికి వెళ్ళాలి కదా, కుటుంబాన్ని చూసుకోవాలి కదా, అమ్మా మందిరానికి త్వరగా రండమ్మా అంటే, అయ్యో పాస్టర్ గారండి వంట చేసుకొని రావాలి కదండి, ఆదివారం అంటే చికెన్ కదండి, మసాలా చేసుకోవాలా, ఉడకబెట్టాలా, ఉట్ని అయిపోద్దా, పప్పులాగా రసంలాగా టైం తీసుకుంటుంది కదా. కాబట్టి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతామండి. ఆశీర్వాదం చాలు కదండి పాస్టర్ గారు. చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. కారణం ఏంటంటే, వాళ్ళకు తెలుసు దేవుని యందు నమ్మిక ఉంచితే జరిగేటువంటి ప్రయోజనాలు తెలుసు. ఆశకు తెలీదా? రుచి చూచాడు స్వయంగా ఆయన జీవితంలో. దేవుని యందే నమ్మిక ఉంచితే ఎంత అత్యధికమైనటువంటి విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆయన జీవితంలో ఆ నమ్మిక అన్నటువంటిది ఎక్కడో మారిపోతూ వచ్చింది, దాన్ని గమనించలేకపోయాడు ఆశ. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆయన్ని నమ్మినటువంటి యూదులతో ఏం చెప్పాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి, ఆ మాటను చదువుదాం. ఎందుకు ఆశ జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి ఆయన, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచినటువంటి ఆయన ఇప్పుడు మనుషుల మీద, ధనము మీద, తన మనస్సు మీద నమ్మకాన్ని ఉంచేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయాడంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట సత్యము. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆశ చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఆయన నమ్మిక దేవుని నుండి, దేవుని వాక్యము ఏదైతే చేయకూడదని, నమ్మిక ఉంచకూడదని చెప్తుందో దాని మీదకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఆశ దేవుని వాక్యమందు నిలచి లేడు. నీ జీవితంలో దేవుని యందే నమ్మికను ఉంచలేనటువంటి స్థితిని కలిగి ఉన్నావంటే కారణం, ఎక్కడో దేవుని వాక్యమందు నీవు నిలచలేవు. పరిశీలించుకొని జీవితాన్ని, జ్ఞాపకము చేసుకొని జీవితాన్ని, ఎక్కడో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టావు, ఎక్కడో దేవుని వాక్యాన్ని అనుసరించడం మానివేశావు, ఎక్కడో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నీవు ఇవ్వలేకపోతున్నావు, బైబిల్ని చదవడం మానివేశావు, ప్రార్థన చేయడం నిలిపివేశావు, దేవుని మందిరానికి వచ్చే విషయాన్ని నిర్లక్ష్యం చేశావు. కాబట్టి ఆయన వాక్యమందు నిలిచి లేవు. కాబట్టి నీ నమ్మిక దేవుని యందు మాత్రమే ఉండాల్సినటువంటిది ఇప్పుడు మనుష్యుల మీదకి వెళ్ళిపోతూ ఉంది, రాజుల మీదకి వెళ్ళిపోతూ ఉంది, ధనము మీదకి వెళ్ళిపోతూ ఉంది, నీ మనస్సు మీదకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఆ కాస్త పొరపాటు ఏం చేస్తుందంటే, నీ జీవితాన్ని పతనము చేస్తూ ఉంది. ఎంత దౌర్భాగ్య స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళిపోతుందంటే, ఏ సమయాన్నైతే నీవు దేవునికి ఇవ్వాలో ఆ సమయాన్ని లోకానికి ఇచ్చేస్తూ ఉన్నావు. బైబిల్ చదివే సమయం అంత ప్రాముఖ్యమైనటువంటిది, అంత విలువైనటువంటి సమయాన్ని నీవు దేనికి ఇస్తున్నావో తెలుసా? సినిమాలు చూసేదానికి ఇచ్చేస్తూ ఉన్నావు.
దేవునితో సహవాసం చేసేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని నీవు దేనికి ఇచ్చేస్తున్నావు అంటే ఇంటర్నెట్కి ఇచ్చేస్తూ ఉన్నావు, ఫేస్బుక్కి ఇస్తూ ఉన్నావు, వాట్సాప్కి ఇస్తూ ఉన్నావు, యూట్యూబ్కి ఇస్తూ ఉన్నావు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి, ఎంత ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని నీ జీవితంలో ఎంత పనికి మాలినటువంటి దాని కొరకు వెచ్చిస్తూ ఉన్నావు. ఒకసారి నీ జీవితంలో ఆలోచన చేస్తే ఉదయాన లేచి మొదటగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంత మేలైనటువంటి విషయము నీకు తెలిసి కూడా నిద్రలేచిన వెంటనే మంచం మీద పడుకొని యవనస్తులు ఇంకా పాడుకలలు కంటూనే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి నమ్మిక దేవుని యందే కాదు, ఇప్పుడు మనుషుల మీదకి వచ్చేసింది. వారి నమ్మిక ఫ్రెండ్స్ మీదకి వెళ్ళిపోయింది. అరే నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఏదైనా మనకు అవసరమైతే సహాయం చేస్తాడు, డబ్బులున్నాయి కదా అది సహాయం చేస్తుంది. ఇప్పుడు ఎదిగాను కదా, నా మనసు చెప్పినట్లు వింటే నాకు మంచే జరుగుతుందిలే, ఇంకా చిన్నపిల్లోని కాదు కదా, నాకు తెలుసు ఏ సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో, ఏ పరిస్థితి వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు తెలుసు, కాబట్టి ఇక దేవుని యందు నమ్మిక ఉంచాల్సినటువంటి పని లేదన్నటువంటి స్థితిలోనికి దిగజారిపోయావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్థితిలోనికి దిగజారిపోతే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, ఈ ఆశ ఏ ఒక్క సిరియా రాజునైతే నమ్ముకున్నాడు, ఏ ఒక్క సిరియా రాజు అయితే ఇతనికి సహాయం చేస్తాడని ఆయన నమ్మిక ఉంచి ఆ దేవుని డబ్బును కూడా ఆయనకి ఇచ్చేశాడు. ఆ సిరియా రాజు ఇప్పుడు ఆయన వశము లేకుండా అయిపోయాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఏ డబ్బునైతే నీవు నమ్మిక ఉంచావో ఆ డబ్బు నీతో కూడా నశిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. ఆ యొక్క కారడి చేసేటువంటి సీమోను ఆ ద్రవ్యాన్ని ఇచ్చి దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు, దేవుని కృపను, దేవుని వరాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు, నీ ద్రవ్యము, నీ వెండి, నీ బంగారు నీతో కూడా నశించునుగాక. కాబట్టి నీ ఒకవేళ ఏ మనుష్యుల మీదనైతే నమ్మిక ఉంచుతావో ఆ మనుషులే నీకు సహాయం చేయకుండా నిన్ను తోసేసేటువంటి పరిస్థితి, ఏ ధనాన్నైతే నమ్ముకున్నావో ఆ ధనము నశించిపోయేటువంటి దుస్థితి నీ జీవితంలోనికి వస్తుంది, ఏ మనస్సునైతే నమ్ముకుని ఆ పని చేశావో ఆ మనస్సు కుమిలిపోయి కృషించిపోయి రోధించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ జీవితాల్లో ఆశ లాంటి పొరపాటు చేయకుండా దేవుని యందు నమ్మిక ఉంచుతూ మరొక వైపు మనుషుల యందు, రాజుల యందు, ధనమునందు, మనసునందు కూడా నమ్మిక ఉంచుతూ ఉంటే నీవు దేవునికి ఇయాల్సినటువంటి సమయాన్ని ఇవ్వలేవు. ఆ పొరపాటును నీ జీవితంలో అధిగమించాలంటే, ఆ సమస్య నుండి నీ జీవితంలో నీవు బయటికి రావాలంటే ఏం చేయమని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుందంటే, యేసు ప్రభువుల వారు అంటున్నారు యోహాను సువార్త 8:31 మీరు నన్ను నమ్మారు మంచిదే, అయితే నన్ను నమ్మినటువంటి మీరు ఏమి చేయాలంటే నా వాక్యమందు నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్యమునందు నీవు నిలిచి ఉంటావో ఈ వాక్యము నీవు సత్యాన్ని గ్రహించేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క సత్యాన్ని ఆశ గ్రహించలేకపోయాడు. ఏంటా సత్యం అంటే మనుష్యుల వలన రక్షణ కలుగదన్నటువంటి సత్యాన్ని ఆశ గ్రహించలేకపోయాడు. రాజుల వలన రక్షణ కలుగదు అన్నటువంటి సత్యాన్ని ఆశ రాజు గ్రహించలేకపోయాడు. అందుకే వారి వైపు నమ్మిక ఉంచాడు. ధనము అనేటువంటిది మన జీవితాలను పాడు చేస్తున్నటువంటి సత్యాన్ని ఆశ గ్రహించలేకపోయాడు. అందుకే పాడైపోయాడు. ఆయన రాజ్యం పతనమైపోయింది. ఎంతో చక్కగా అభివృద్ధి చెందినటువంటి ఆ యొక్క రాజ్యము ఇప్పుడు పడిపోయింది. దాని తరువాత ఆశకు రోగం వచ్చింది. రోగం వచ్చినటువంటి ఆశ తిరిగి మళ్ళా దేవుని యందు నమ్మిక ఉంచలేనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. వైద్యులను నమ్ముకున్నాడు. వైద్యులను తట్టు ఆయన చూచాడు. రోగం వచ్చినప్పుడు ఆయన ఆ రోగముతో చనిపోయాడని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచకపోతే పర్లేదులే, దేవుడు సహాయం చేస్తాడు, మనుషులు సహాయం చేస్తారు, అటు రాజులు సహాయం చేస్తారు,
ధనము సహాయపడుతుంది, నా మనస్సు కూడా నాకు మంచే చేస్తుందని అన్ని విషయాల యందు నమ్మిక ఉంచితే అన్ని విధాలుగా నష్టపోతాం. మనకనిపిస్తుంది అటు దేవుని సహాయము వస్తుంది, ఇటు మనుషుల సహాయము బాగుంటుంది, ధనము వలన మనకు ప్రయోజనం కలుగుతుంది, మనసు మంచే చేస్తుంది అనుకుంటే ఏ దిక్కు నుండి కూడా దేవుని సహాయము సహితముని జీవితంలో కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. నీవు ఈ దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. ఈ దేవుని వాక్యమునందు నిలిచి ఉంటే ఏంటి ప్రయోజనం అంటే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని గ్రహించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలిగితే ఈ వాక్యం అన్నటువంటిది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఏ యొక్క పాపములో అయితే నీవు బంధించబడ్డావో, ఏ ధనాపేక్షత అయితే నీవు బంధించబడ్డావో, ఏ పాపపు వ్యసనాల చేత నీవు బంధించబడ్డావో, వాటి నుండి ఏది నిన్ను ఎప్పుడు ఎలా విడుదల చేస్తుందంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము. అందుకే యేసు ప్రభు అన్నాడు, సత్యాన్ని మీరు తెలుసుకోండి. మీరు సత్యాన్ని తెలుసుకోగలిగితే ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ దేవుని వాక్యము ఎలాంటి బంధకముల నుండైనా నిన్ను విడిపించడానికి శక్తి కలిగినటువంటిది. అది ఒకవేళ త్రాగుడుకు కావచ్చు, వ్యభిచారానికి కావచ్చు, అబద్ధాలకు కావచ్చు, చెడ్డ మాటలకు కావచ్చు, చెడు దృశ్యాలను చూసేటువంటి విషయానికి కావచ్చు, ఎలాంటి చెడు వ్యసనము నుండి అయినా, ఎలాంటి బంధకము నుండి అయినా నిన్ను విడిపించడానికి ఈ దేవుని వాక్యము శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. ఎవరు ఏది ఎప్పుడు నిన్ను విడిపించలేదు. నీవు ఎంతగా విడిపించబడాలని ప్రయత్నము చేసినా మరింత బంధకములోనికే వెళ్ళిపోతావు. కానీ నిన్ను విడిపించగలిగినటువంటిది ఈ దేవుని వాక్యము మాత్రమే. మీరు వాక్యమందు నిలిచి ఉంటే వాక్యమును మీరు గ్రహిస్తారు, సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఎప్పుడైతే సత్యాన్ని మీరు గ్రహిస్తారో ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి ఆ సత్యం అంటే యోహాను సువార్త 17:17 యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తుంటున్నారు, తండ్రి నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. ఈ దేవుని వాక్యమే సత్యము. ఈ దేవుని వాక్యమునందు నువ్వు నిలిచి ఉంటే సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు. సత్యాన్ని గ్రహించినప్పుడు నీవు స్వతంత్రునిగా చేయబడతావు. ఎప్పుడైతే ఈ బంధకముల నుండి నీవు విడిపించబడతావో అప్పుడు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. మనందరి జీవితాల్లో మనం ఏం కోరుకుంటామండి? ఫలించాలనే కదా మనము ఫలించాలి. ప్రభ నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం చేయి, నాకు ఆరోగ్యమేవు, నా ఆర్థిక ఇబ్బందుల్లో సహాయం చేయి అని ప్రార్థన చేస్తుంటాం. మంచిదే, దేవుడు కూడా సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను ఫలింప చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన మంచి వ్యవసాయకుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. హల్లెలూయా. మంచి వ్యవసాయకుడు ఏ భూమిని కూడా ఆయన బీడుగా పెట్టడు. హల్లెలూయా. నీ జీవితం బీడుగా ఫలింపకుండా ఉండాలని దేవుడు అనుకోవడం లేదు. ఆయన పనికి మాలినటువంటి వ్యవసాయకుడు కాదు నిన్ను ఆ విధంగా విడిచిపెట్టడానికి. ఆయన మంచి వ్యవసాయకుడు. మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్నటువంటి పనికిరాని తీగలను పారవేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పనికి వచ్చేటువంటి తీగలు మరి ఎక్కువగా ఫలించాలని. హల్లెలూయా. యోహాను సువార్త 15 ఈ విషయాన్ని యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. చూడండి, మనం దేవుని వాక్యమందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ యేసు ప్రభువు వారు మరొక విషయాన్ని తెలియజేస్తున్నారు. 4 చదువుదాం. నాయందు నిలిచి ఉండు, నీయందు నేను నిలిచి ఉండను. తీగ ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దాని తర్వాత వచ్చినం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా.
ఎప్పుడు నీ జీవితంలో బహుగా ఫలిస్తావంటే నీవు దేవుని యందు నిలిచి ఉంటే ఆయన కూడా మన యందు నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నీవు అనుసరిస్తే, ఈ వాక్యమందు నీవు నిలిచి ఉంటే తిరిగి వాక్యము మన యందు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం. నీవు దేవునిలో నిలిచి ఉంటే మేలు కూడా మీలో నిలిచి ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోలేకపోతున్నావంటే ఆ దేవుని వాక్యాన్ని చదివితే కదా అది హృదయంలో వచ్చి ఉండటానికి. దేవుని వాక్యాన్ని వింటే కదా ఆ దేవుని వాక్యం తిరిగి నీ హృదయంలోనికి వచ్చేదానికి. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యమునందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో అప్పుడు ఆయన కూడా మన యందు నిలిచి ఉంటాడు. నీవు యేసు యందును, యేసు నీ యందును నిలిచి ఉంటే జరిగేటువంటి గొప్ప ప్రక్రియ అద్భుతం ఏంటంటే, అన్ని అద్భుతాల కంటే, అన్ని స్వస్థతల కంటే అత్యధికమైనటువంటి స్వస్థత అద్భుతం ఏంటంటే నీవు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆత్మీయ జీవితంలో ఫలిస్తావో, ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లుతావో, దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తోంది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఎప్పుడంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఎంత అంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఎప్పుడు ఎంత ఎట్లా అంటే ఒకే జవాబే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావేమో, ఒక ఉద్యోగం కొరకో, ఒక ఇల్లు కొరకో, లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి అవసరతలను బట్టి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నావేమో, అయితే ఎందుకు నీ జీవితంలో ఇంకా దేవుడు నీ ప్రార్థనను అంగీకరించడం లేదంటే ఒక కారణం ఉంది. ఎక్కడో నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లడం లే. అన్నిట్లో వర్ధిల్లాలని కోరుతున్న నీవు రక్షింపబడిన దినము నుంచి ఇంకా ఎందుకు రోజుకి ఆ క్యాలెండర్ వాక్యాన్ని చదువుతున్నావు? ఎంతకాలం నీ జీవితంలో ఆ క్యాలెండర్లోని వాక్యాన్ని చదివి తృప్తి పొందుతావు? ఎంతకాలం ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతావు? ఎంతకాలం నీ ప్రార్థన అన్నటువంటిది ఒక నిమిషమే ఉంటుంది? నీ ఆత్మ వర్ధిల్లాలి. దేవుని వాక్యాన్ని చదువుటలో నీవు వర్ధిల్లాలి, ప్రార్థన చేయుటలో నీవు వర్ధిల్లాలి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నీవు వర్ధిల్లాలి. ఆత్మలో నీవు వర్ధిల్లగలిగితే అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుతావని దేవుని వాక్యం సెలవిస్తోంది. మన ఆత్మ వర్ధిల్లుతూ ఉందా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత వర్ధిల్లింది? ఎంత అభివృద్ధి చెందావు ఆత్మీయ జీవితంలో? డబ్బులేమో లెక్కేసుకుంటావు కొత్త సంవత్సరం వస్తే. ఆడవాళ్ళైతే పోయిన సంవత్సరం ఇన్ని చీరలు వచ్చాయి నాకు, ఇందా మా అత్త ఇది పెట్టింది, మా ఆడపడుచు ఇది పెట్టింది, అది పెట్టిందని లెక్కేసుకుంటారు. మగవాళ్ళైతే పోయిన సంవత్సరం నాకు ఇంత జీతం వచ్చేది, ఈ సంవత్సరం ఇంత పెరిగింది, వచ్చే సంవత్సరం ఇంకా ఇంత పెరగాలని ఎదురు చూస్తూ ఉంటారు. మంచిదే, మనల్ని అభివృద్ధి చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం ఫలింపునే కోరుతూ ఉన్నాం. మన దేవుడు ఏం కోరుతున్నాడంటే బహుగా ఫలించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడంటే ఆత్మవర్ధిల్లుచున్నప్పుడు. నీవు యేసు యందు నిలిచి ఉండాలి, యేసు నీ యందు ఉండాలి. ఎంతమంది నాలో యేసు ఉన్నాడు, నేను యేసులో ఉన్నానని చెప్పగలరు చెప్పండి? ఎంతమంది హృదయాల్లో యేసు ఉన్నాడు? ఎంతమంది యేసులో ఉన్నారు? ఒకవేళ హృదయాన్ని తెరిచి చూచేటువంటి ఒక అవకాశం ఉంటే మన హృదయంలో ఎన్ని సినిమాలు ఉన్నాయో, ఎన్ని చెడు దృశ్యాలు ఉన్నాయో, ఎన్ని చెడు తలంపులు ఉన్నాయో, ఇవన్నీ ఉంటే యేసుని హృదయంలోనికి రాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉండాలంటే పనికి రాని తీగలను ఆయన తీసి పారవేయాలి. హల్లెలూయా. నీవు ఫలించుటకు, మరెక్కువగా ఫలించుటకు, ఫలించు తీగలు మరెక్కువగా ఫలించడానికి ఆయన వ్యవసాయకుడు, మంచి వ్యవసాయకుడు కాబట్టి ఏం చేస్తున్నాడంటే పనికిరాని తీగలను తీసి పారవేస్తున్నాడు. పనికిరాని తీగలు నీవు కలిగి ఉంటే ఫలించేటువంటి నీ జీవితం కూడా ఫలించకుండా అయిపోతుంది. కాబట్టి పనికిరాని వాటిని ఆయన తీసి పారవేస్తున్నటువంటి దేవుడు. నీ హృదయంలో, నీ జీవితంలో చెడు, పాపం, వ్యభిచారం, అబద్ధం, మోసము, కలహములు,
క్రోధము, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ చారిత్వము, ఇవన్నిటిని కూడా తీసివేసుకోవాలి. దేవుడే తీసేస్తాడు, ఆయన మంచి వ్యవసాయకుడు కాబట్టి. మనమేమంటామంటే, ఏసయ్యా నువ్వు కావాలంటే వెళ్ళిపోనాయనా, అవి కావాలి ప్రభువ, అవి కావాలయనా, యవనస్తుంది కదా, ఓ 10 ఏళ్ళు బాగా పాపం చేసేస్తాను, మళ్ళీ పెళ్ళైపోద్ది, పెళ్ళైపోయిన తర్వాత ఎట్లా భార్య చేయనీయదు కాబట్టి అప్పుడు నమ్ముకుంటా నేను, అప్పుడు నమ్ముకుంటా. యేసు దేవుడని తెలుసు, రక్షించబడ్డావు, సంఘానికి సంవత్సరాలుగా వస్తూ ఉన్నావు, బాప్తీసం తీసుకోరా అంటే అయ్యో పాస్టర్ గారండి అప్పుడు ఎందుకండి, పోనిండి ఒక 5 ఏళ్ళు అయిపోతే అన్ని పాపాలు రుచి చేస్తా, అన్ని పాపాలు చేసేస్తా, అన్నీ చేసేస్తా, అప్పుడు తీసుకుంటా బాప్తీసం, అప్పటి నుంచి వస్తానండి చర్చి క్రమంగా, ఇప్పుడు ఎందుకు వద్దండి. ఎంతమంది లేరు అలాంటి వారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. పనికి రానివి నీవు కలిగి ఉన్నంత వరకు పనికొచ్చేది కూడా పనికి రానిదిగా అయిపోతుంది. అదే స్థితిని నేడు విశ్వాసులు కలిగి ఉన్నారు. ఆ స్థితి నుండి నీవు బయటికి రావాలంటే ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడంటే అదే అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఎప్పుడు నీకు ఇష్టమైంది దేవుడు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తున్నాడంటే, నీవు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన నీ యందు నిలిచి ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆ విధంగా నీవు దేవుని యందును దేవుడు నీ యందును నిలిచి ఉన్నప్పుడు నీవు బహుగా ఫలిస్తావో, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనమేం చేస్తున్నాం? మనము దేవుని యందు లేమో, దేవుడు మన యందు లేడు. ఓ పొట్టు ప్రార్థన, దేవా నాకు ఇది ఇష్టం నాయన, అది ఇష్టం నాయన, ఆమె ఇష్టం ప్రభు, ఈయన ఇష్టం నాయన, ఈమెతోనే పెళ్లి జరగాలి, ఆమెతోనే పెళ్లి జరగాలి, ఆ ఉద్యోగమే రావాలి, ఆ బైకే కావాలి, ఆ కారే కావాలి, ఆ స్థలంలోనే ఇల్లు కావాలి, అదే నాకు ఇష్టం, అదే నాకు ప్రాణం, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా, నా ప్రాణము ఆ అబ్బాయి నా ప్రాణమని ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. అప్పుడు కాదు నీ ఇష్టాన్ని దేవునికి తెలియజేయాల్సింది. ఎప్పుడండి? నీవు దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుడు నీ యందు నిలిచి ఉండాలి, అప్పుడు మీకు ఇష్టమైనవి. దేవుడు మన యందు, మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, దేవుని వాక్యము మన యందు, మనము దేవుని వాక్యమునందు నిలిచి ఉంటే జరిగేటువంటి గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆయన ఇష్టమే నీ ఇష్టంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మన ఇష్టం అన్నటువంటిది ఎప్పుడు కూడా లోక సంబంధమైన విషయాలపైనే ఉంటుంది, అవునా కదా? ఆ ఇష్టము దేవుని ఇష్టంగా మార్చబడాలంటే నీవు ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మన యందు నిలిచి ఉండాలి. టీవీపై ఇష్టము పోయి వాక్యం పైన ఇష్టము రావాలంటే ఈ వాక్యమందు నీవు నిలిచి ఉండాలి, ఈ వాక్యము నీ యందు నిలిచి ఉండాలి. పాపం చేయాలన్నటువంటి ఇష్టం నీ జీవితంలో పోయి పరిశుద్ధ జీవితంపై ఇష్టం రావాలంటే దేవు వాక్యంలో నిలిచి ఉండాలి, వాక్యము నీ యందు నిలిచి ఉండాలి. లోక సంబంధమైనటువంటి విషయాలపై ఇష్టము పోయి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలపై ఇష్టము రావాలంటే నీవు వాక్యమందు ఉండాలి, వాక్యము నీ యందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నీవు వాక్యమునందు నిలిచి ఉంటావో అప్పుడు ఇక ఫలింపే ఫలింపు, బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే, ఇది దేవునికి ఇష్టమైనటువంటివి నీకు ఇష్టముగా చేయడము మాత్రమే కాదు, దేవునికి అసహ్యమైనటువంటి వాటిని నీవు కూడా అసహించుకునేటట్లు చేస్తుంది. హల్లెలూయా. అది అండి వాక్యంలో ఉన్నటువంటి అద్భుతం. దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ద వరల్డ్. దేవుని యొక్క వాక్య అద్భుతం అదే. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా యందు నమ్మిక ఉంచినటువంటి నా బిడ్డలారా,
మంచిదే నమ్మిక ఉంచారు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, నా వాక్యమందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉండాలి. అదే యోహాను భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే, మొదటి యోహాను పత్రిక 5:14 చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. హల్లెలూయా. ఏంటి మనకు ఆయన్ను బట్టి కలిగినటువంటి ధైర్యం అంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఆయన మన మనవి ఆలకిస్తాడు, డెఫినెట్గా ఆలకిస్తాడు. అది ధైర్యం. అందుకే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఏమి చేస్తున్నాడంటే, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తము నెరవేర్చబడాలి. అవును, మానవునిగా ఈ గిన్నె నా నుండి తొలగిపోవాలనుకుంటూ ఉన్నాను. ఆ సిలువ మరణాన్ని ఊహించుకుంటే మానవునిగా నాకు భయం వేస్తుంది. నేను చింతిస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, కన్నీరు కారుస్తూ ఉన్నాను, వేదన పడుతూ ఉన్నాను. ఆయన వేదన పడినప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారాయని బైబిల్ సెలవిస్తుంది. అంతగా వేదన పడ్డాడు, అంతగా కన్నీరు కార్చాడు, అంతగా కుమిలిపోయాడు. అయితే ఆయన చేస్తున్న ప్రార్థన, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తము నెరవేర్చబడాలి. అప్పుడు ఆయనకి కలిగింది ధైర్యం. హల్లెలూయా. ఈ సిలువను మోయటానికి కావలసిన శక్తిని దేవుడు నాకు ఇస్తాడు. ఆ కొరడా దెబ్బలు తినడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు నాకు ఇస్తాడు. ఆ సిలువలో నా చేతులకు పాదములకు మేకులను దిగ్గట్టించుకొని ఆ బాధను అనుభవించడానికి, ఆ మరణ వేదనను నా జీవితంలో భరించడానికి దేవుడే సహాయం చేస్తాడన్నటువంటి ధైర్యము ఎప్పుడు యేసు ప్రభువులో వచ్చిందంటే, ఆయన నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడాలని ప్రార్థన చేసినప్పుడు. నీ జీవితంలో కూడా ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఒక నమ్మిక, ఒక విశ్వాసం కలగాలంటే నీవు దేవుని యందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యము నీ యందు నిలిచి ఉండాలి. దేవుడు అట్టి కృపను మనకు దయచేయను గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆశాలాగా అవునైనా ఒకప్పుడు మీ అందే మేము నమ్మిక ఉంచాం. అయితే మా జీవితాల్లో నాయన రాను రాను ఆత్మీయ జీవితంలో మేము పడిపోయాం, కృంగిపోయాం. రాను రాను మీ అందే ఉన్నటువంటి ఆ యొక్క నమ్మిక మనుషుల యందు, రాజుల యందు, ధనమునందు, మా యొక్క మనస్సునందు మేము ఉంచుతూ వచ్చాము. మా ఆత్మీయ జీవితాలు పతనమైపోయేటువంటి స్థితిలోనికి దిగి చారిపోయాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆశా చేసిన పొరపాటు మేము చేయకుండా ఉండాలంటే నా వాక్యమునందు మీరు నిలిచి ఉండాలి. మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహిస్తారని మీ వాక్యము తెలియజేస్తుంది. నాయన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ ప్రజల జీవితంలో మీరు కార్యాన్ని జరిగించండి ప్రభువా. వారు మిమ్మల్ని నమ్ముతూ ఉన్నారు, అయితే వారి నమ్మిక మీ యందు మాత్రమే ఉంచులాగున. నాయన వారు మీ వాక్యమునందు నిలిచి ఉండడానికి సహాయం చేయండి. వారు సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. వారి జీవితాల్లో ఎక్కడెక్కడ ఏ విషయాల్లో బంధించబడ్డారో ఆ యొక్క బంధకముల నుండి స్వతంత్రులుగా చేయబడేటువంటి కృపాశక్తి మీ వాక్యం అనుగ్రహిస్తుంది. కాబట్టి మీ వాక్యమందు నిలిచి ఉండి మీ వాక్యాన్ని గ్రహించి మీ వాక్యము ద్వారా వారు స్వతంత్రులు అయ్యేటువంటి కృపను దయచేయండి. మీ వాక్యమందు మేము, మా యందు మీ వాక్యము నిలిచి ఉండుట ద్వారా మేము బహుగా ఫలిస్తామని, పరలోకం ఉన్నటువంటి తండ్రికి మహిమ కలుగుతుందని మీ వాక్యము సెలవిస్తూ ఉండగా, అట్టి కృపను ప్రభా ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ దయచేయండి. నాయన మా చిత్తం, మా ఇష్టం, మా కోరికలు, మా ఆలోచనలు, మా యొక్క ఉద్దేశములు కాదు నాయన, మా తలంపులు కాదు ప్రభా. మీ చిత్తం, మీ ఇష్టమే మా జీవితాల్లో నెరవేర్చబడాలి. మీ చిత్తమే మా చిత్తముగా మార్చబడాలి. మీ ఇష్టమే మా ఇష్టముగా మార్చబడాలి తండ్రి. మీ చిత్తానుసారంగా ప్రార్థించే అనుభవాన్ని దయచేయండి. మీ ఇష్టానుసారంగా మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. అట్టి కృపను పొందుటకు అవసరమైనటువంటి ఈ వాక్యమును ప్రభా ప్రతిరోజు మేము చదవడానికి, ప్రతిరోజు మీ వాక్యాన్ని వినడానికి, ప్రతిరోజు నాయన మీ వాక్యమునందే నిలిచి ఉండి మీ అందే నమ్మిక ఉంచి ముందుకు కొనసాగేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.